हाई फ्रेंड्स वेलकम टू विलेज विहारी चैनल इवा हिस्टारिकल प्लेस गुरिंचि एम कादो चाला रोजुल नुंची ना स्कूल टूर चेद्दाम अनुकुंटुन्नानु फाइनल गा अयिते मेमु कर्नूल उन्नामु नेनु चदिविंदि कूडा इक्कडे कर्नूल काबट्टी ई रोजु माकु टाइम दोरिकिंदी मा स्कूल टूर चूपियबोतुन्नानु एन्नो मेमोरीस उन्नायि नाकु बाधलु उंडायि इंका संतोषालु एन्नो उन्नायि అలాగే నేను 4th క్లాస్ వరకు మా ఊర్లో చదువుకున్నాను 4th క్లాస్ తర్వాత 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ కర్నూలులో చదివాను అది కూడా 4th క్లాస్ లో ఏపీ రెసిడెన్షియల్ అనే ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ జరిగింది ఆ ఎగ్జామ్ లో నాకు 100 కి 83 మార్క్స్ వచ్చాయి అప్పుడు నాకు ఈ స్కూల్లో గవర్నమెంట్ తరపు నుంచి సీట్ రావడం జరిగింది మొత్తం కూడా ఫ్రీ ఫుడ్ హాస్టల్ అంతా ఫ్రీ నేను మొత్తం ఇంటర్ కూడా 10th వరకు ఇంటర్ డిగ్రీ అంతా నేను చదివిందంతా కూడా గవర్నమెంటే సరే ఇంకా ఆలస్యం చేయకుండా మా స్కూల్ చూసేద్దాము లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఫైనల్ గా మా స్కూల్ దగ్గరికి వచ్చేసాము అందరూ ఎవర్ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు నా కోసం మా అశోక్ గారు రాజ్ కుమార్ ఇద్దరు తోడు వచ్చారు మా స్కూల్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ వీడు చూడు ఎంసి కొడతాడు సరే ఇంకా మనం మా స్కూల్ లో పోయి ఏమేం జరిగినాయి ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుందాము ఫస్ట్ స్కూల్ లోకి ఎంటర్ అయిదాం రన్నింగ్ పిల్లలు అయితే విపరీతంగా వచ్చారు ఇక్కడ రా లోపల రాంగా ఫ్రెండ్స్ స్కూల్లోకి ఎంటర్ అయిదానే నా చిన్నప్పటి జ్ఞాపకం ఒకటి చూపిస్తారండి నేను 5th క్లాస్ 6th క్లాస్ 7th 8th 9th 10th 6 సంవత్సరాలు ఇక్కడనే చదివినా 5th క్లాస్లో మా అందరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క చెట్టు ఇచ్చినారు నేను నాటిన చెట్టు ఇప్పుడు ఎంత పెద్దగా అయిందో చూపిస్తారండి అప్పుడు ఎట్లా అంటే చాలా పోటీ పడి మరి చెట్లు పెంచేతోళ్ళం మేము బాగా అంటే ప్రతిరోజు కూడా నీళ్లు పోసేతోళ్ళము 6 సంవత్సరాలు నీళ్లు పోసి పెంచిన చెట్టు ఇప్పుడు చూపిస్తా నీళ్లు వేయలేక స్నానం చేస్తానండి అప్పుడు ఫ్రెండ్స్ నేను పెంచిన చెట్టు ఇదే అశోక చెట్టు నా చిన్నప్పుడు అయితే మాకు ఇచ్చినప్పుడు ఇంత హైట్ ఉండేది నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇంత ఎత్తు ఉన్నది చెట్టు ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో ఎంత హైట్ అయిపోయిందో ఇది పక్కన నా పక్కనే మా ఫ్రెండ్ ఫిరోజ్ ఖాన్ అని ఒకడు ఉన్నాడు వాని చెట్టు అనమాట అది ఆ చెట్టుకు ఈ చెట్టుకు పెద్ద డిస్టెన్స్ అనిపించేది కాదు ఇప్పుడు చూస్తుంటే పెద్దగా అయిన తర్వాత చాలా డిస్టెన్స్ అనిపిస్తుంది వాడు కలర్ డిజైన్ చేస్తున్నాడు అనమాట చుట్టుకి మనం పాదులు తీసిన సైడ్లోకి రాయట కట్టల్లాగేసి ఉంటాం చూడు ఆ కట్టలు కూడా వాడు బాగా డిజైన్ చేసుకుంటున్నాడు నేను కుళ్ళుకుంటాండి వాడిని కట్టలు చూసి అంత బాగా డిజైన్ చేస్తున్నాడు ఎందుకంటే వాడు డ్రాయింగ్ బాగా వేస్తాడు వానికి కొంచెం ఐడియాలు బాగా ఎక్కువ థాట్స్ బాగుండే అనమాట రాళ్ళు పెట్టి బాగా డిజైన్ చేస్తాడా సరే మొత్తానికి అయితే నా చెట్టుకు ఒక ముద్దు పెడతా పదంపంగా ఎప్పటికైనా నేను ఎంత పెద్దగైనా కూడా ఈ స్కూల్కి వచ్చినానంటే ఈ చెట్టు చూసినానంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మన చేతుల మీద పెంచిన చెట్టు కాబట్టి రా ఇంకా ఏమేమి చూపిద్దాం ఇంకా స్కూల్లో పోదాము లోపలికి పోయి స్కూల్లో ఇంకా మా క్లాసులు అలాగే మేము స్టడీ అవర్ కూర్చునేది ఇంకోటి మర్చిపోయినా ఈ చెట్టు కిందనే మేము స్నానం కూడా చేసేవాళ్ళం బకెట్ అప్పుడప్పుడు నీళ్లు పోయామని మా పీటీ సార్ ఒక రూల్ పెట్టినాడు ప్రతిరోజు కూడా బకెట్తో నీళ్లు పట్టుకొచ్చుకొని ఈ చెట్టు దగ్గర పెట్టుకొని స్నానం చేయాలా అట్లా అందరూ ఈ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ పనే చేయాలి ఎవరు చెట్టు దగ్గర వాళ్ళు స్నానం చేయాలా ఫ్రెండ్స్ స్కూల్లోకి ఎంటర్ అయిన తర్వాత గేట్ దాటుతానే మనకు ఫస్ట్ కనబడేది మా స్కూల్ బోర్డు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఉర్దూ బాయ్స్ దీంట్లో గర్ల్స్ ఎవరు లేరు మేము 5th క్లాస్ నుంచి 6th క్లాస్ 5th నుంచి 10th క్లాస్ వరకు కూడా మొత్తం బాయ్సే మేము బాయ్స్ మొత్తం బాయ్స్ హాస్టల్ ఏది బాయ్స్ స్కూలే ఇంకోటి ఏంటంటే ఇది ఉర్దూ స్కూల్ అనమాట ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ మాదే అందుకే మేము అందరికి కూడా టీచర్స్ అందరికి కూడా బాగా గుర్తుండిపోతాము అలాగే నేను చదివింది అయితే ఫస్ట్ మేము 9th క్లాస్ వరకు కూడా మాకు ఉర్దూ సబ్జెక్ట్ ఉండేది అందుకనే నాకు తెలుగు మీద కొంచెం టఫ్ అదే కష్టమైన పదాలు అంటే మాట్లాడాలంటే నాకు వీడియోలలో కొంచెం కొన్నిసార్లు కష్టం అవుతుంది అందుకే సరే ఇంకా మనం లోపలికి పోదాము రాని ఇంకా చూద్దాము రాంగా फ्रेंड्स इप्पुडु एग्जाम्स गानी लेदंटे स्टडी अवर्स गानी मम्मल्नि कूर्चोबेट्टे प्लेस चूपिस्तानु इक्कడంతా కూడా మాకు एग्जाम्स కి కూర్చోబెట్టేవారు అలాగే స్టడీ అవర్స్ కూడా మేము ఇక్కడ కూర్చుండేటోళ్ళము ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చాలా దూరం దూరం కూర్చోబెట్టేవాళ్ళు మమ్మల్ని ఇట్రా ఇట్ సైడ్ వచ్చే ఇక్కడ సైడ్ చూపిస్తా నైట్ టైమ్స్ ఎక్కువ స్టడీ అవర్స్ అంటే ఇక్కడే జరుగుతాయి ఈ ప్లేస్ లోనే మొత్తం స్టడీ అవర్స్ కూర్చునే వాళ్ళము ఇంకోటి ఏందంటే ఈ ప్లేస్ స్టడీ అవర్స్ ఒకటే కాదు మేము టీవీ చూసేవాళ్ళం ఇక్కడ ప్రతి సండే కూడా మాకు టీవీ ఇచ్చేవాళ్ళు చూడడానికి మిగతా టైమ్స్ అంతా కూడా నో మొబైల్ నో టీవీ ఓన్లీ సండే మాత్రమే హాలిడే టైంలో మాత్రమే అదో ఈ మూలకు ఇక్కడ కనెక్షన్ ఇచ్చి ఇక్కడ టీవీ పెట్టేవాళ్ళు ఇక్కడంతా కూడా పిల్లలందరం కూర్చొని అక్కడ మెట్ల మీద అంతా కూడా కూర్చొని టీవీ చూసేవాళ్ళం అన్నమాట మాకు పండగంగా సండే వచ్చిందంటే ఇంకా పండగే పండగంగా ఇంకా ఆ రోజు సినిమాగా దో ఇక్కడ ఇట్ సైడ్ చూడండి ఇట్ సైడ్ కూడా మొత్తం మేము స్టడీ అవర్స్ కూర్చునే వాళ్ళము స్టడీ అవర్స్కి ఎగ్జామ్స్కి క్వార్టర్లీ యాన్యువర్లీ ఎగ్జామ్స్కి అట్లా కూర్చునే వాళ్ళం అలాగే ఇప్పుడు మనము మా ప్రిన్సిపల్ సార్ రూమ్ చూపిస్తా ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ సార్ హెచ్ఎండి ఉబేదుల్లా సార్ మేము ఉన్నప్పటి నుంచి కూడా ఈసారి మాకు ప్రిన్సిపల్ సారు చాలా మంచివారు చాలా భయం కూడా మాకు చాలా అంటే చాలా భయము ఎట్లా అంటే ఇంకా చాలా మనం పోయి ఏదన్నా మన ప్రాబ్లం చెప్పాలన్నా కూడా లేదంటే ఏదైనా షేర్ చేసుకోవాలన్నా కూడా చాలా భయం వేస్తుంది అనమాట అట్లా స్కూల్ని మాత్రం చాలా క్లీన్గా అండ్ డిసిప్లిన్గా మెయింటైన్ చేసేవారు స్కూల్ని సార్ చేయరు ఇక్కడ చూడండి ఇది ఆఫీస్ రూము ఆఫీస్ రూమ్లోకి వచ్చినామంటే ఏదైనా తప్పు చేస్తేనే ఆఫీస్ రూమ్లోకి ఎంటర్ అవుతాం యాక్చువల్గా అదే యాక్చువల్లీ ఆఫీస్ రూమ్లోకి రావాలంటే ఏదైనా తప్పు చేసింటే ఆఫీస్ రూమ్లోకి రావాలా సరే ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మీకు మా మెడల్స్ సంపాదించినటువంటి అవన్నీ కూడా నేను ఫొటోస్ చూపిస్తాను అక్కడ చూడండి అవన్నీ కూడా మా ఆ రెడ్ కలర్ చూస్తున్నారు కదా రెడ్ ఎల్లో హ్యాండ్స్ ఎల్లో పైన చూపి అవన్నీ కూడా మా బ్యాచ్కి సంబంధించినవే అక్కడ ఉంది చూడండి అవన్నీ కూడా మేము ఫుట్బాల్లో ఇంకా అథ్లెటిక్స్లో హాకీలో మేము సాధించినటువంటి మెడల్స్ అవి అక్కడ నేను అక్కడ నిలబడిన వాళ్ళలో నేను సెకండ్ పర్సన్ నేనే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో లేనులేండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నిలబడిన వాళ్ళల్లో ఒకటి రెండు ఫిఫ్త్ పర్సన్ నేనే ఇంకా అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ లేదులేండి ఇది కూడా మా బ్యాచ్ హాకీ టీం మా బ్యాచ్ హాకీ విన్నర్స్ వీళ్ళు జూన్ అది అవసరం లేదు అది మనకు సంబంధించినది కాదు ఇక్కడ ఇది ఎన్జీసీ మేము ఎన్జీసీలో ఉండేవాళ్ళము నేషనల్ గ్రీన్ క్రాప్స్లో ఉండేవాళ్ళము అప్పటికి సంబంధించిన ఫోటో అది ఆ నిలబడిన వాళ్ళల్లో సెకండ్ పర్సన్ నేనే అది అక్కడ చూపిస్తా చూడండి లాస్ట్ పర్సన్ వచ్చేసి మా అశోక్ నాతో పాటు వచ్చినాడు కదా అశోక్ మా అశోక్ ఎక్కడున్నావు రాజు కింద కూర్చున్నావా సరిగా క్యాప్చర్ కావడం లేదు బహుశా లైటింగ్ ప్రాబ్లము ఇడున్నా చూడరా మధ్యలో పీటీ సార్ ఆయనకి ఇలా సరే ఫ్రెండ్స్ ఇంకా మీకు అదే ఇద్దో మెయిన్లీ ఇది 2014 మా బ్యాచ్ ఫోటో ఇది అదే పైన ఇది మా బ్యాచ్ ఫోటో వీళ్ళంతా కూడా మా బ్యాచ్ టోటల్ 72 మెంబర్స్ ఉండేవాళ్ళం మేము క్లాస్లో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఈ స్కూల్లో మాకంటూ ఒక ప్రత్యేకత ఏదన్నా ఉందంటే ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ కాబట్టి మమ్మల్ని అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు చాలామంది రంగా అలాగే మన క్లాస్ రూమ్ చూపిద్దాము ఇటు సైడ్ వచ్చేసి మొత్తం కూడా మా క్లాసులు ఇవన్నీ కూడా మా క్లాసులు ఇది 10th క్లాస్ నా 10th క్లాస్ చదివింది ఇక్కడే ఈ రూమ్లోనే మొత్తం కూడా అది వచ్చేసి మేము 9th క్లాస్లో యాక్చువల్లీ మేమున్న టైంలో అయితే బెంచెస్ అనేవి లేవు కింద కూర్చొని చదువుకునే వాళ్ళం రండి చూపిద్దాము ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తుంది మాకు మా టైంలో అయితే బెంచులు లేవు మేమంతా కూడా కింద పడుకునే వాళ్ళము కింద కూర్చునే వాళ్ళం అదే చెప్పాను మొత్తం కూడా మా క్లాస్ ఇదంతా నేను వచ్చేసి బోర్డు ఇక్కడ ఉంటే మనం ఎప్పుడైనా సరే లాస్ట్ బెంచర్ మనం ఇక్కడ కూర్చునేవాడిని. నేను లాస్ట్లో కూర్చొని ఇట్లా మా ఫ్రెండ్ని అనుకొని ఇట్లా ఇట్లా క్లాస్ వింటాం కదా, ఇట్లా ఫ్రెండ్ని అనుకొని ఇట్లా నిద్రపోయేది. ఏదంటే చెప్పేది నేను విచిత్రం ఏంటంటే మ్యాథ్స్ క్లాస్ నాకు మ్యాథ్స్ అస్సలు అర్థమయ్యేది కాదు. మ్యాథ్స్ క్లాస్లో అసలు మ్యాథ్స్ అర్థమయ్యేది కాదు. మేడం మనకి వెళ్ళి చూసినారనుకో, ఎస్ మేడం, మేడం, మేడం అంటే మనకు అర్థం కాకపోయినా కూడా అర్థమైనట్టు బిల్డప్ ఇచ్చేటోళ్ళు. మ్యాథ్స్ మేడం అంటే నాకు భలే భయం, చాలా భయం నాకు. ఎస్పెషల్లీ నన్ను మా ఫ్రెండ్ మెహబూబ్ భాషను ఎక్కువ మమ్మల్ని లేపి మమ్మల్ని క్వశ్చన్స్ అడిగేవారు అనమాట. కింద మనకు ఆన్సర్, మా క్లాస్మేట్ ర్యాంక్ టాపర్ వాడు కింద నుంచి నాకు ఆన్సర్లు అందిస్తుంటే నేను మ్యాథ్స్ మేడంకి చెప్పేవాడిని. అట్లా మెల్లమెల్లగా నేను మ్యాథ్స్లో ఎస్కపోయినా, మొత్తానికైతే మ్యాథ్స్లో కూడా అంతో ఇంతో నేర్చుకొని పాస్ అయిపోయినా. రా నైన్త్ క్లాస్, ఇది వచ్చేసి నైన్త్ క్లాసు. ఎన్నో విధ్వంసాలు, యుద్ధాలు చాలా మాకు అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి చూస్తుంటే. ఇది నైన్త్ క్లాసు. దా చూసినారు కదా నైన్త్ క్లాసు. ఒక్కొక్క సంవత్సరానికి కొన్ని కొన్ని మెమోరీస్ ఉంటాయి. మా స్కూల్లో ఏదైనా ఫేర్వెల్ పార్టీ కానీ ఏదైనా ఏం జరిగినా కూడా ఇక్కడనే ఎక్కువ మీటింగ్స్ కానీ ఈ రూమ్లో ఏర్పాటు చేసేటోళ్ళు. ఎందుకంటే మా స్కూల్లో అన్నింటికంటే ఈ రూమ్ చాలా పెద్దదనమాట. పెద్దది కావడంతో ఇక్కడ అరేంజ్ చేసేవాళ్ళు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదో, ఇదంతా కూడా స్టడీ ప్లేస్ చూడండి, చాలా నీడ ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మేము కూర్చొని బాగా హ్యాపీగా చదువుకునే వాళ్ళము. ఎగ్జామ్స్ కూడా ఇక్కడే మేము రాసింది. ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా ఇక్కడే మాకు కండక్ట్ చేసేవాళ్ళు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందులో మెయిన్లీ ఏంటంటే కాపీలు కొట్టకుండా ఒక్కొక్కరిని చాలా దూరం కూర్చోబెట్టేవాళ్ళు. అసలు కాపీ కొట్టడానికి వీలే ఉండేది కాదు. అంటే బాగా చదువుకొని రాసేవాళ్ళంలేండి. కాపీలు అంటే మామూలుగా ఒకరినొకరిని అడగడం వెళ్ళంగా, మీకు తెలియదు ఏముంది, ఇంకా ఎవరైనా వాళ్ళ లైఫ్లో ఇది అందరికీ జరిగి ఉంటుంది. సరే ఇంకేం చూపిద్దాం రా. నెక్స్ట్ వచ్చేసి మా ప్లే గ్రౌండ్ చూపిస్తా. అలాగే నేను ఫిఫ్త్ క్లాస్ అటు సైడ్, ఇప్పుడు మనకి ఇటు సైడ్ ఎటైతే రూములు ఉన్నాయో అటు సైడ్ కూడా కొన్ని రూమ్స్ ఉన్నాయి చూడండి. అక్కడ వచ్చేసి మా ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాస్ అక్కడే మేము చదువుకున్నాము. సరే ఇదంతా కూడా మా గ్రౌండ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మా గ్రౌండ్ చూపిస్తా. గ్రౌండ్ చూపించిన తర్వాత అలాగే మా గ్రౌండ్ తర్వాత మా హాస్టల్ చూపిస్తా. ఇదంతా కూడా మాకు స్కూల్ అనమాట. అంటే నైట్ టైమ్స్ కూడా ఇక్కడ పడుకోవచ్చు, కానీ మెయిన్లీ ఏంటంటే మేము మా బట్టలన్నీ పెట్టుకోవడానికి, అప్పుడు మాకు బ్యాగులు ఏం లేవు, పెట్టెలు అనమాట. ఆ పెట్టెలు పెట్టుకోవడానికి అంతా కూడా ఒక ప్లేస్ ఉంటుంది, అదే హాస్టల్. ఆ హాస్టల్ కూడా నేను చూపిస్తాను. అలాగే మేము డైనింగ్ హాల్, తినడానికి డైనింగ్ హాలు అవన్నీ కూడా చూపిస్తా. పోదాం రండి. ఇంకా ఇక్కడ పైన కూడా క్లాసెస్ ఉన్నాయి. మేమున్నప్పుడు ఇవన్నీ పైన కూడా కట్టలేదు, కానీ ప్రజెంట్ అయితే ఇవి మొత్తం కట్టి వదిలిపెట్టినారు మేము ఉన్నప్పుడు. ఇవంతా కూడా మేము పైన కూడా కొద్ది సంవత్సరాలు చదువుకున్నాం. సెవెంత్ క్లాసు, ఎయిత్ క్లాస్ కూడా పైన కూడా చదువుకున్నాము. ఫిఫ్త్ క్లాస్లో హాస్టల్లో చేరిన తర్వాత అసలు హాస్టల్లో ఉండేతోళ్ళం కాదు మేము. చాలా బాధ అనిపించేది. అప్పుడప్పుడు బయటికి పోయేతోళ్ళము. అలాగే బయటికి పోయించినప్పటికి కూడా పేరెంట్స్ని చాలా మిస్ చేసేవాళ్ళము. ఎప్పుడు ఏడ్చుకుంటేనే ఇద్దరు ముగ్గురం ఉండే మేము, నేను, మనోహర్ గారు, హరి, నారాయణ నలుగురం కూర్చొని ఒక చోట కూర్చొని ఏడ్చేవాళ్ళము. మా అమ్మ వచ్చేసి ప్రతి సండే కూడా వచ్చేది. వచ్చేటప్పుడు నాకు ఇష్టమైన చికెన్ తీసుకొచ్చేది, బాగా తినేవాడిని చికెను. అలాగే ఫిఫ్త్ క్లాస్ మొత్తం కూడా ఏడుపులే. సిక్స్త్ క్లాస్లో ఒకసారి నలుగురం కూడా పారిపోయినాము. పారిపోయినప్పుడు ఇంకా మా పేర్లు అనేవి టీచర్స్కి అందరికీ బాగా నోట్ అయిపోయినాయి. అది ఒక వైరల్గా మారిందనమాట స్కూల్ అంతా కూడా. మొత్తానికైతే మెల్లమెల్లగా అలవాటైందనమాట స్కూల్లో ఉండడము. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా హాస్టల్ ఎంట్రన్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, మా చిన్నప్పుడు అయితే మేము దీన్ని పుషప్స్ తీయడానికి వాడేదాము. ఇట్లా చాలా ప్రతిరోజు కూడా ఇక్కడ పుషప్స్ తీసేవాళ్ళం మేము. అలాగే ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు. రా నరేంద్ర, ఇంకా లోపలికి పోయి మన హాస్టల్ చూపిద్దాము, డార్మెటరీ. ఇటు సైడ్ వచ్చేసి మేమున్నప్పుడు కూడా అప్పుడు అందరం కూడా కింద పడుకునే వాళ్ళము కానీ ఇప్పుడు వచ్చేసి మొత్తం వీళ్ళకు మంచాలు వచ్చేసాయి బెడ్స్ రా లోపల రా మైక్ వినపడుతుందా వినపడలేదా ఇది ఇటు సైడ్ చూడు ప్రజెంట్ వచ్చేసి మొత్తం కూడా మంచాలు మేము వచ్చేసి కింద పడుకునే వాళ్ళం నా ట్రంక్ పెట్టే స్థలం వచ్చేసి ఇది నా ట్రంక్ పెట్టే ఇక్కడ పెట్టుకునేవాడిని నీది ఆడ అశోక్ మీది అక్కడ కదా నాది వచ్చేసి ఇక్కడ ఇదే నా ప్లేస్ ట్రంకుపేట కిందనే ఇక్కడ బాబుగాడు పెట్టుంటుండే బాబుగాడు ఊరు పోయినాడంటే అత్తరాసలు అదే అరిసెలు అంటారు అరిసెలు తీసుకొస్తున్నాడు వాడు అరిసెలు అంటే మాకు భలే పిచ్చి భలే టేస్ట్ ఉంటాయి అంటే ఎక్స్చేంజ్ అనమాట నేను ఇంటి దగ్గర నుంచి ఏమన్నా తీసుకొస్తే వానికి అవి ఇచ్చి నేను ఎక్స్చేంజ్ చేసుకుంటాను అట్నేటారా మా శీనుగాను మామ మా శీను మామ పెట్టేంటండి ఇక్కడ శీను బొరుగులు సీన్ అంటుంటాం ఇంటికి పోయినాడంటే కార్యాలు బొరుగులు తీసుకొస్తాడు బాగా తింటున్నాము సరే అట్లే లోపల పోయి బయటకు వచ్చి ఇక్కడ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి షటిల్ కోట్ మేము ఉన్నప్పుడు షటిల్ కోట్ ఇది ఇక్కడ మేము షటిల్ కాదు ఆడేది క్రికెట్ ఆడుతున్నాము ఈ మధ్యలో ఇదంతా కూడా క్రికెట్ ఆడేదోళ్ళము క్రికెట్ ఆడేటప్పుడు ఇక్కడ బయట లైట్లు ఉండేవి అనమాట అది అక్కడ చూడండి అక్కడ ఒక లైటు అక్కడక్కడ అట్లా అట్లా లైట్లు ఉండేవి మేము క్రికెట్ ఆడుతుంటే లైట్లు పలిగిపోయాయి అనమాట లైట్ పగిలిందంటే ఇంకా ప్రిన్సిపల్ సార్ రూమ్లో పోవాలా దెబ్బలు తినాలా దాని తర్వాత లైట్ లైట్ కట్టియాలంటాడు కదరా సారు లైట్ కట్టియాలంటాడు కట్టించింది ఏం లేదు ఫైన్ ఏం మనం ఎప్పుడు కట్టలే మామూలుగా ఇంకా చిన్నపిల్లలు ఉన్నాయి ఇంకా మాత్రం ఇంకా అల్లర్లు కామన్ ఇక్కడ బాగా ఆడుతున్నాం అబ్బా ఆ గోడ తగిలితే 4 కాదు డైరెక్ట్ తగిలితే 6 డైరెక్ట్ తగిలితే 6 మామూలుగా దొల్లుకుంటాయి ఇక్కడ స్టెప్ పడి ఆ గోడ తగిలిందంటే 4 పైకి పోయిందనుకో అవుట్ పై పోతే అవుట్ కిటికీ ఇరిగిపోతే డబ్బులు కట్టియాలి మీ నాయన పిలిపించి ఖచ్చితంగా అది వికెట్లు వచ్చేసి ఇక్కడ రాళ్ళు ఉండేవి అనమాట పెద్ద పెద్ద బండలు ఉండేవి ఇక్కడ ఆ పెద్ద పెద్ద బండలకి చాక్పీస్తో వికెట్లు గీసి మేము క్రికెట్ ఆడుకునేదాం యాక్చువల్లీ ఇది మొత్తం కూడా హైట్ లేపేసినారు అప్పుడు కొంచెం డౌన్ ఉండే అలాగే ఎర్రమట్టి ఉండే మొత్తం కూడా ఇంకొక విషయం చెప్తారండి ఇటు రండి ఇది వచ్చేసి ఈ రూమ్ వచ్చేసి మేము ఉన్నప్పుడైతే ఇది రెడీ కాలేదు ఇది ఈ మధ్యకాలంలో ఇది రెడీ చేసినారు యాక్చువల్గా ఈ రూమ్ అంతా కూడా జస్ట్ ఖాళీగా ఉండేదన్నమాట ఖాళీగా ఉంటే అటు సైడ్ నుంచి తిరిగి వచ్చి క్లాసులు డుమ్మా కొట్టాలంటే ఈ రూమ్లో కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు అనమాట అంటే టీచర్స్ ఎవరైనా రావాలన్నా కూడా అదంతా తిరిగి రారు ఇటు సైడ్ క్లోజు అటు సైడ్ నుంచి మేము వచ్చి అక్కడ బాగా హ్యాపీగా కూర్చొని వ్యవహారం చేసేదోళ్ళము ఇక్కడ రావాలని కూడా ఎవరు రారు కాబట్టి బాగా హ్యాపీగా డుమ్మా కొడతాండేదోళ్ళము సరే అలాగే మనము మేము స్నానం చేయడానికి ఎక్కడ స్నానం చేసేవాళ్ళము అవి ఎట్లున్నాయని చూపిస్తారండి పోదాం రన్నింగ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా స్కూల్కి సంబంధించినటువంటి కిచెన్ రూము ఇక్కడే మొత్తం వంటలు చేస్తారు సేమ్ అప్పుడు ఎట్లుందో అట్లే ఉంది ఏమంటే కొంచెం మారిపోయింది అనమాట ఇటు సైడ్ ఇది కొత్తగా గడ్డిచ్చినారు ఈ విధంగా ఉంటుంది చూడండి అక్కడ బీరువా ఉండేది అనమాట ఆ బీరువాలోనే బూస్ట్ అన్నీ ఉండేవి మేము అప్పుడప్పుడు వచ్చి బూస్ట్ వేసుకొని తినేవాళ్ళము సరే పొలంరా నారాయణమ్మ అక్కని ఇక్కడ వంట రూమ్లోనే పనిచేసేదక్క మా మీద చాలా ప్రేమ మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకునేదక్క అంటే ఏమన్నా సారాల కోసం సపరేట్గా కొన్ని వంటకాలు చేస్తారులేండి దాంట్లో నుంచి మా కోసం అన్ని కొన్ని తీసి పెట్టేదన్నమాట అక్క నారాయణమ్మ అక్క దివన్న కదా వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చూసుకునేవాళ్ళని మమ్మల్ని మేము ఇంత సైజు ఉన్నామంటే కారణము అక్క వాళ్ళే బాగా చూసుకున్నారు మమ్మల్ని బాగా మంచి ఫుడ్ పెట్టేవాళ్ళు ఇదంతా కూడా దా మా డైనింగ్ హాలు ఇదంతా కూడా మా డైనింగ్ హాల్ ఇక్కడ మేము కూర్చొని తినేవాళ్ళము చాలా లాంగ్ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడక్కడ మొత్తం పగిలిపోయినాయి మేము ఉన్నప్పుడు అయితే చాలా క్లీన్గా నీట్గా ఉండేది సరే ఫ్రెండ్స్ ఇదే మేము స్నానం చేసే ప్లేసు ఇక్కడ ట్యాప్స్ ఉండేవి అప్పట్లో కానీ ఇది మొత్తం కూడా మేము ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే ఇది వాడడం మానేసినాము అదే ఫైనల్ ఇయర్ అంటే 10th క్లాసు నేను ఇప్పుడు డిగ్రీ గురించి మాట్లాడుతున్నా ఇక్కడ చూడండి ఇది వచ్చేసి కొత్తగా కట్టించిన బాత్రూమ్స్ అనమాట ఇది లాస్ట్ ఇయర్లో వాడడం మొదలుపెట్టినాం మేము టెన్త్ క్లాస్లో అలాగే ఇక్కడ వచ్చేసి బట్టలు ఉతుక్కున్న తర్వాత ఇక్కడ ఆరేసుకునే ప్రదేశం అనమాట ఇక్కడంతా కూడా మేము బట్టలు ఉతుక్కొని ఆరేసుకునే వాళ్ళం ఇప్పుడు కూడా అట్లే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఎక్కడైతే బట్టలు ఆరేసినారో అదంతా కూడా నార్మల్ టైంలో గ్రౌండ్ లాగా యూజ్ చేస్తారు ఇదంతా కూడా మా గ్రౌండ్ ఇక్కడ చూడండి నిజంగా ఆ స్కూల్లో అయితే చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ఇంకా అన్ని షేర్ చేసుకోవాలంటే వీడియో లెంతీ ఒక గంట సేపు అవుతుంది. ఇక్కడ లాస్ట్ ఇయర్లో గవ్వలు ఇంకా కారం స్వీట్స్ అందుకు దొరికేవన్నమాట. ఇక్కడ ఇండ్లు ఉంది. యాక్చువల్లీ మమ్మల్ని బయటికి పోకూడదు, ఇది గవర్నమెంట్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ రూల్స్ ప్రకారము బయటికి ఎవరు పోకూడదు. కానీ మేము ఇక్కడ గోడ దుంకి ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే అవి మేకులు పెట్టినారు, అవి గాజులు పెట్టినారు. మేమైతే గోడ దుంకి చాలా ఈజీగా బయటికి వెళ్ళి కొనుక్కొని తినేవాళ్ళం. చాలా సరదాగా ఉండేది, సినిమాలు పోయేవాళ్ళము, బాగా ఎంజాయ్ చేసినాం అనుకోండి. 10th క్లాస్ అయినప్పటికీ ఇంత హాస్టల్లో మమ్మల్ని ఇంతమంది చూస్తున్నప్పటికి కూడా బాగా బయట తిరిగి బాగా ఎంజాయ్ చేసినాము. మొత్తానికైతే స్కూల్ గురించి బాగానే తీసినాం అనుకుంటా. ఇంకా చాలా ఉన్నాయి మెమరీస్, అవన్నీ షేర్ చేసుకోవాలంటే టైం సరిపోదు. సరే, ఇంకా మా స్కూల్ ఒకసారి వ్యూ చూడండి.